అతి నీళ్ళ కిరణాల వారి నుంచి మానవాళికి రక్షణ కల్పించే ఒక గొడుగు రక్షడం వల్ల డైరెక్ట్గా వడగుతో తగ్గి డైరెక్ట్గా మానవాళి మీద ఆ కిరణాలు పడి డాక్టర్లు కూడా అంతుపట్టని వింతరోగాల బారిన పడి నశించిపోతున్నారు. కాబట్టి ఆ ఓజోన్ రక్షించేది ఏ విధంగా అనే విషయంలో కూడా నేను అవగాహన కల్పించడం జరుగుతుంది. ఇంతేకాకుండా ఎక్కడ ఏ సమస్య కనబడ్డ నిజాలను నిర్భయంగా పత్రికలకు నేను పంపించడం నా యొక్క హాబీ. దాదాపు ఈనాడులో మీరు అది చూసి ఉంటారు, తమ ప్రాముఖ్యం జయించాలనే పేరు మీద ఎక్కడ ఏ సమస్య అంటే ప్రపంచవ్యాప్తంగా ఒక ప్రాంతానికే కాకుండా ఒక ప్రపంచానికే కాకుండా దేశానికే కాకుండా రాష్ట్రానికే కాకుండా మన ప్రాంతం వరకు ఎక్కడ ఏ సమస్య జరిగినా ఆ సమస్యగా స్పందించడం నా యొక్క హాబీ. ఈ హాబీని 1971 నుంచి నేను ఈ విధంగా కొనసాగించడం జరుగుతుంది. 2015లో నాకు బుక్ ఆఫ్ స్టేట్ రికార్డు అవార్డు గుర్తించి వారు ఇవ్వడం జరిగింది. ఇప్పటికీ కూడా నేను ఇంకా ఆర్టికల్స్ రాయడం నాకు అలవాటుగా ఉంది. కాబట్టి నేను ఒక సామాజిక కార్యకర్తగా కొనసాగుతున్నాను. అలాంటి సామాజిక ఒక చిన్న కార్యకర్తలు మీరు ఆహ్వానించినందుకు మీ అందరికీ నా యొక్క ధన్యవాదాలు. ఎక్కువ సమయం అందించుకోకుండా ముగిస్తున్నాను. మళ్ళీ ఒకసారి ముస్లిం మిత్రులందరికీ గౌరవనీయులు, మన జమాత్ ఇస్లాం రాష్ట్ర అధ్యక్షుడు మొహమ్మద్ ఖాన్ గారు కూడా వచ్చారు. గుర్తు చేసుకోవడానికి ఒక చక్కని అవకాశం. హింసించడం మన లక్షణంగా మారుతుంది. కారణాలు ఏదైనా కానీ ఒక మనిషిగా ఆలోచిస్తే ఏ మతమైనా చెప్పేది మానవత్వమే. అది ఇస్లాం కావచ్చు, క్రైస్తవం కావచ్చు, హిందూ ధర్మం కావచ్చు, సిక్ బౌద్ధం, ఏదైనా ప్రపంచంలో ఉన్న వందలాది మతాలు మనిషి ఆలోచనలు ప్రాంతాలకు అనుగుణంగా వాళ్ళ భావాలకు అక్కడి పరిస్థితులను బట్టి మతం ఏర్పడి ఉండొచ్చు. కానీ ఏ మతం కూడా ఇతరులను హింసించమని వాళ్ళని ద్వేషించమని చెప్పడం లేదు. నిజమైన మతాన్ని పాటించేవాడైతే ఎదుటి వాడిని గౌరవించిన తర్వాత తన వాళ్ళని గౌరవిస్తాడు. మతం పేరు మీద ఈరోజు జరుగుతున్న అన్యాయాలను మనందరూ చూస్తున్నాం. అవి ఎందుకు జరుగుతున్నాయి, ఎలా జరుగుతున్నాయి అనేది తెలిసి కూడా మనం మేధావులం విద్యావంతులం అని కూడా నోరు మూసుకొని కూర్చుంటున్నాం, మాట్లాడ లేకపోతున్నాం. ఎందుకంటే సామాజిక పరిస్థితులు అలా తయారయ్యాయి. రాజ్యాంగ పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్, మనకు అధికారం కావాలంటే ఎదుటివన్నీ ఏదో రకంగా ఎమోషనల్ బ్లాక్మెయిల్ చేయాలి. అది మతమే కావచ్చు, ప్రాంతమే కావచ్చు, భాషే కావచ్చు, ఏదైనా కావచ్చు. ఆ ప్రాంతంలో ప్రజల ఊపులు కొనగొట్టుకోవడానికి ఏం చేస్తే మనం గెలుస్తాము అనే ఉద్దేశంలో ఈరోజు గత 17-20 రోజుల నుంచి బెంగాల్ రాష్ట్రంలో జరుగుతున్న 30-40 హత్యలు, ఉత్తరప్రదేశ్లో జరుగుతున్నాయి, రాజస్థాన్లో, భారతదేశంలో, దక్షిణ భారతదేశం తప్ప మిగతా దేశంలో అంతా కూడా రాజకీయ అనిశ్చితి మతం పేరు మీద రాజకీయం పేరు మీద జరుగుతున్నది. అసలు మనం నిజంగా మనుషులమైనా ఆలోచించుకోవాలి. ఇన్ని పండగ చేసుకుంటున్నాం. దేవుడు పుట్టిడు, రాముడు పుట్టిడు, కృష్ణుడు పుట్టిడు, బుద్ధుడు పుట్టిడు, అహింసను ప్రదర్శిస్తున్న దేశం మన దేశం. మనకి మనం ఎందుకు హింసావాదం అవుతున్నామని ఆలోచన. మన దేశ నమాజ్లో కానీ, చర్చి ప్రేయర్లో కానీ, దేవాలయంలో పూజల్లో కానీ, లింగాచరణలో కానీ, తిరుపతిలో నెలకు 4 సార్లు ఇవ్వకపోయి వస్తున్నారు వాళ్ళు. ఎంతవరకు భక్తులు ఉంటున్నారు మకాలయానికి, లేదా ఎవరికో ఏదో ఆధిపత్యం కట్టబెట్టడానికి మనలో మనం హింసించుకోవాల్సిన అవసరం లేదు, ఇతరులను విమర్శించాల్సిన అవసరం లేదు. మనం మామూలు రోజుల్లో ఎలాగైతే కలిసి ఉంటామో ఈరోజు ఎంత ఆప్యాయతగో హిందువులు ముస్లిమ్స్ కొట్టడమే అని అర్థం చేసుకోవాలి. అది హిందువులు కానీ ముస్లింలు కానీ జరుగుతున్న పరిస్థితుల పట్ల స్పందించకపోవడం, ఆ హింసను కానీ ఆ అన్యాయాన్ని కానీ మనం సపోర్ట్ చే మన ప్రాంతంలో కానీ మన చుట్టూ జరుగుతున్న అంశాలను మనము ధైర్యంగా ఎదుర్కొని ఇలాంటి సమావేశాల్లో మనలాంటి వాళ్ళు రోడ్ల మీదకి పోయి ధర్నాలు చేసి గొడవ చేయాల్సిన అవసరం లేదు. మేధావులుగా చదువుకున్న రంజాన్ పండుగ కానీ, దసరా పండుగ కానీ, క్రిస్మస్ కానీ చేసుకుంటూ కలిసిమెలిసి మిలాప్లో ప్రతి సంవత్సరం కూడా మీ అందరినీ కలిసి మన భావాలు పంచుకుంటూ
భారతదేశం నాకు గర్విస్తూ, ఏ దేశంలో కూడా ఇన్ని మతాలు ఇన్ని జాతులు లేవు, అది మన భారతదేశ గొప్పతనం. ఎన్ని విద్వేషాలున్నా, ఎన్ని కోపాలున్నా, ఎన్ని ఇబ్బందులున్నా, అందరం కలిసి ఒకే జాతిగా ఒకే మతంగా ఒక మానవత్వాన్ని దృష్టిలో పెట్టుకొని ముందుకు పోతున్నాం కనుక, ఇంతకంటే మరి మంచి సద్భుత్వ వాతావరణంలో భారతదేశం అభివృద్ధి చెందాలని, మనం కూడా దానికి మన వంతు ప్రయత్నం చేస్తామని మీ అందరూ కూడా ఈ మీరు మతం సర్వజన హితం కావాలి, అందరి హితాన్ని కోరినట్లే మతం అనిపించుకుంటుంది. అయితే మరి ఇప్పుడు జరుగుతున్నటువంటి పరిణామాల గురించి ప్రభాకర్ గారు చెప్పారు, అట్లే ఈ కార్యక్రమానికి నిర్వాహకుల్లో ఉన్నటువంటి మన షోయబ్ భాయ్ మనకు తెలంగాణ ఉద్యమాల్లో వాళ్ళు చేసినటువంటి ఉద్యమంలో మాతో పాటు ఒక ప్రత్యేకంగా బుక్లెట్ చేయడం జరిగింది. అప్పుడు ఒక పబ్లిష్ చేస్తున్నాం జమాత్ ఇస్లాం హింద్ చేసినటువంటి కార్యక్రమాల గురించి. అయితే ఇద్దరు ప్రభాకర్ సార్ చెప్పినట్టు అందరూ ఒక ఉమర్ ఫ్యాన్ చెప్పినట్టు రోజులో ఏంటంటే దిలే కూడా గులాబుస్తే ఉమర్ కూడా అందరే షరాబుస్తే అని అంటున్నారు. మరి అందరే అందరం మనసులో అందరూ మంచిగా ఉన్నాం, కానీ ఈ విద్వేషాలు ఎక్కడికి గుర్తొస్తున్నాయనేటువంటి మనం ఆలోచించుకోవాలి. ఇటువంటి సుహృద్భ వాతావరణంలో మనం అందరం కలవడం, ఎందుకంటే యూనిటీ డైవర్సిటీ భిన్న సంస్కృతులకు నిరే భారతదేశం, భిన్నత్వంలో ఏకత్వం. ఎందుకంటే ఇన్ని మతాలు ఉన్నప్పటికీ, ఇన్ని భాషలు ప్రాంతాలు వేరువేరుగా ఉన్నప్పటికీ కూడా మళ్ళీ అఖండితంగా మనం ఉండి మరి సర్వేజన సుఖం భవంతు అనేటువంటి ఒక మన అభివృద్ధిని మనం పటిష్టం చేసుకుంటూ అందరం కూడా కలిసిమెలిసి అన్ని మతాల వల్ల కలిసి మానవత్వం, మతం అంటేనే మానవత్వంతో ఊరుకున్నదే మతం అనేటువంటి దానికి మరి ఒక సందేశం ఇవ్వడం జరిగింది. పెద్దలు మాట్లాడేవాళ్ళ కనుక నాకు ఈ అవకాశం ఇస్తున్న ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ జాయ్. అపార కృపాశీలుడు అయిన నా పేరుకు ప్రారంభిస్తున్నాను. జమాత్ ఇస్లామీ జగిత్యాల పట్టణ శాఖాధిలో నిర్వహించబడుతున్న ఈ మిలాద్ కార్యక్రమానికి మహాశైలారా, నాకంటే ముందు ప్రసంగించిన వక్తలు దేశ సమకాలీన పరిస్థితులపై వారి యొక్క అభిప్రాయాన్ని, ఉన్న పరిస్థితిని వివరించడం జరిగింది. నిజమే, అన్ని ధర్మాల వారు కలిసి ఒకచోట సమావేశమై దేశాన్ని, దేశ ప్రజలను ఏ విధంగా కాపాడుకోవాలి అని సుహృద్భావ వాతావరణంలో చర్చించుకోవాల్సిన పరిస్థితులు దేశవ్యాప్తంగా ఉన్నాయి. మరి ఆ అంశంపై సుదీర్ఘంగా విపులంగా మాట్లాడటానికి నన్ను ఇక్కడ ఆహ్వానించలేదు. ఖమ్మం నగరం నుండి నన్ను ఆహ్వానించిన నిర్వాహకులు కోరింది ఏంటంటే, అయ్యా ఇది ఈమిలా కార్యక్రమం, దీని ఉద్దేశ్య లక్ష్యాలు వివరించండి, రంజాన్ మాస ప్రాశస్త్యాన్ని, దివ్యగ్రంథమైన ఖురాన్ యొక్క ఘనతను, దాని యొక్క అవసరాన్ని, సమకాలీన పరిస్థితుల్లో అదిచ్చే సందేశాన్ని మా శ్రోతలకు వినిపించాలి అని నన్ను కోరడం జరిగింది. సరే, నా విద్యుక్త ధర్మాన్ని మరి నెరవేరే దిశగా కొన్ని విషయాలు, మీ సంతోషం, ఆనందం, మిలాపడితే కలయిక, ఏ రంజాన్ పండుగనైతే ఈ నెల 5వ తేదీన ముస్లిం సోదరులందరూ దేశవ్యాప్తంగా నిర్వహించుకున్నారో అదే పండుగను జగిత్యాల పట్టణంలోని ముస్లిం సోదరులందరూ, ఈ పట్టణంలో ఉన్న మరి హిందూ క్రైస్తవ సోదరులందరితో పంచుకోవాలి అనే ఉన్నతమైన మరి లక్ష్యంతో, ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని ఇక్కడ నిర్వహించుకుంటూ ఉన్నాం. మహాశయారా, రంజాన్ మాసం ఎప్పుడొచ్చినా మీ అందరికీ తెలిసినట్లుగా ఉపవాసాలు ఒక పరిపాటి. ఉపవాసం సూర్యుడు ఉదయించక ముందు నుండి ప్రారంభమై సూర్యుడు జరిగే క్రతువే ఉపవాసం అండి. ఉపవాసంలో మీ అందరికీ తెలిసినట్లుగా
అన్న పానీయాలు కానీ, టీ టిఫిన్లు కానీ, జ్యూసులు కానీ, ఇంకా చివరికి మంచినీళ్ళు కూడా, ఇంకా చెప్పాలి అంటే నోట్లో ఊరే లాలాజలం నుండి కూడా దూరంగా ఉంటూ అంత కఠోరమైన దీక్షే రంజాన్. భాషలో సౌమ్ అంటాం, సౌమ్ అంటే ఆగిపోవటం అని అర్థం. ఇంకో అర్థం ఏంటి అంటే మండిపోవటం అని. ఒక ఉపవాసి ఉపవాసం ఉంటున్నంత కాలం అంతసేపు సకల చెడుల నుండి, అవి సామాజికమైనవైనా నైతిక పరమైనవైనా విలువలకు సంబంధించినవైనా అన్ని చెడులకు ఉపవాసి తప్పనిసరిగా దూరంగా ఉండాలి. ఉపవాసం 29-30 రోజుల కాలం ఏదైతే ఉంటాడో తద్వారా మనిషి ఒక నైజానికి అలవాటు పడతాడు. ఉపవాసాల ఆధ్యాత్మిక ప్రస్తావన, ఆధ్యాత్మిక ఉద్దేశాలు ఏవైతే ఉన్నాయో అవి నేను ఇక్కడ ప్రస్తావించదలుచుకోవడం లేదు. ఎందుకంటే ఉపవాసాలు అయిపోయాయి, గడిచిపోయాయి, 10 రోజులు కూడా గడిచిపోయింది, వాటన్నింటినీ ప్రస్తావించుకోవాల్సిన అవసరం ఇప్పుడు లేదు. కాకపోతే ఉపవాసాల సామాజిక కోణం ఏదైతే ఉందో, నైతిక కోణం ఏదైతే ఉందో, మనిషిని తీర్చిదిద్దే కోణం ఏదైతే ఉందో దాన్ని కొంచెం మీ ముందు ప్రస్తావించే ప్రయత్నం చేస్తాను. ఒక పూట దిగి 2 పూటలు మరి అర్ధాటలితో తమ రోజులు గడిపే వాళ్ళు ఉన్నారో వారి పట్ల సానుభూతి రావాలి, దయ రావాలి, జాలి రావాలి, కరుణ వారి పట్ల జరించాలి, అప్పుడే ఈ ఉపవాసం ఉపవాసం. కావున్నే జకాత్ అనే వ్యవస్థ, జకాత్ అనే దానాన్ని, ఫిత్రా అనే దానాన్ని, సదఫా అనే దానాన్ని ఉపవాసి తప్పనిసరిగా చెల్లిస్తూ ఉండాలి. అంటే సామాజిక కోణం ఏంటంటే అటు ఉపవాసాలు ఉన్న వెంటనే సమాజంపై అతని దృష్టికోణం మారాలి. అదేవిధంగా దృష్టికోణం మారి అతను సమాజానికి ఎంతో కొంత మేలు చేకూర్చాలి. మహాప్రవక్త అన్నారు, ఏ వ్యక్తి అయితే రంజాన్ నమాజ్ చేయటానికి బయలుదేరుతాడో అంతకంటే ముఖ్యం బయలుదేరడానికి కాసేపు ముందైనా సదఖాను చెల్లించాలి, ఫిత్రాను చెల్లించాలి. ఫిత్రా అనే దానాన్ని చెల్లించి మరీ అతను నమాజ్కి వెళ్ళాలి. అంటే కనిపించని దేవుణ్ణి అయితే ఎక్కువగా ఇంపార్టెన్స్ ఇచ్చి మాకు కనిపిస్తున్న మనిషిని ఇగ్నోర్ చేయటం అంత సబబైన విషయం కాదంటుంది ధర్మం. దేవుడు పరలోకం నాడు మనిషి అతని ముందుకు వచ్చినప్పుడు ఆ మనిషితో అంటాడట, ఒక మనిషితో, ఓ నా దాసుడా, నేను ప్రపంచంలో ఆకలిగానే ముందుకు వచ్చాను, అన్నం పెట్టలేదే, దప్పికతో అలపటిస్తూ నీ ముందుకు వచ్చాను, నువ్వు నా దప్పిక తీర్చలేదే, నేను వివస్త్రని లేక ఆ బట్టలు లేకుండా దుస్తులు లేకుండా నీ ముందు హాజరయ్యాను, అయినప్పటికీ నువ్వు నన్ను దుస్తువులను ప్రసాదించలేదే. సర్వీస్ టు మ్యాన్, సర్వీస్ టు గాడ్ అనే కాన్సెప్ట్ ఏదైతే ఉందో మహర్షి గారు ధర్మం దాన్ని బోధిస్తుంది. ఇంకా ఉపవాసాల వల్ల వ్యక్తి జీవితంలో ఒక విప్లవాత్మకమైన మార్పు రావాలి. సైకలాజికల్లీ స్ట్రెంగ్త్ అతను అవ్వాలి. సైకలాజికల్లీ స్ట్రెంగ్త్ అని ఎలా అవుతాడు? 4 గంటలకు లేవి, అది సామాన్యమైన విషయం కాదు. మనోవాంఛలకు దూరంగా ఉంచే ఈ టైం ఏదైతే ఉందో తద్వారా మనిషికి, మనిషి లోపల వచ్చే మనోవాంఛలు ఎవైతే ఉంటాయో, కోరికలు ఎవైతే ఉంటాయో, కోరికల వల్ల మనిషి జీవితం ఏదైతే అదుపు తప్పే పరిస్థితి ఉంటుందో దాని నుండి మరి సవ్యమైన ముస్లింలు అందరూ ఈ ఉపవాసాలు ఉంటున్నంత కాలం మరి ఎవరి కోసం అంటే మనుషుల కోసం, మానవుల కోసం. బోధించడానికి వచ్చిన గ్రంథం మహర్షి గారా, మరి ఈ గ్రంథాన్ని పఠిస్తూ ముస్లింలు ఉపవాసానికి వెళ్తారు. రాత్రి 8:30 గంటల నుండి రాత్రి 10:30 గంటల వరకు ఈ గ్రంథాన్ని పఠిస్తూ మస్జిద్లో మరి ఆరాధన చేస్తారు. ప్రత్యేకమైన ఆరాధన తరావీ నమాజ్ చేస్తారు. తద్వారా కష్టంలో కూడా, ఇబ్బందిలో కూడా బాడీ సహకరించకపోయినా 2 గంటల పాటు నిరవధిగా నిలబడి
మరి నమాజ్ చేయాలి అనే టైం ఏదైతే ఉందో కష్టంలో కూడా నిలదొక్కునే తత్వాన్ని ఒక ఉపవాసి విభిన్నమైన మరి ఆ ఆలోచన తీరుతో జీవించే దేశమే భారతదేశం. మాజీ గారా, ఈ దేశంలో ఈ విధమైన కార్యక్రమాలు ఇంకా భారతదేశ నేషనల్ ఇంటిగ్రిటీ చూడాలి అంటే జగిత్యాల పట్టణంలో రాయపక్షలో ఈ డయాస్ చూస్తే సరిపోతుందేమో అనిపిస్తుంది. అచ్చం భారతదేశం కూడా ఇదే విధంగా ఉండాలి అని మన స్వాతంత్ర్యాన్ని స్వాతంత్ర్యం కోసం ఎవరైతే ప్రారంభ గురు కృప ప్రారంభ గురు మంత్ర ప్రారంభ హరి ఓం హరి ఓం. ఇక్కడ ఒకే వేదికపై కూర్చొని ఉన్న దృష్టి ఒకటిగానే ఉంది, రెండుగా లేదు. అంటే మన మనస్సు ఇక్కడ ఉంటేనే ఉండగలుగుతారు. మనం నడిపించేది మనస్సు. ఒక వేద పాఠశాలలో గురువు గారు శిష్యులందరినీ ఇలా కూర్చోబెట్టుకొని చెప్తున్నాడు ఒక మాట. ఈరోజు ఒక శిష్యుడు వస్తాడు, అతన్ని చూసి మీరు నేర్చుకోండి అన్నాడు. అందరూ ఎదురు చూస్తున్నారు అతని కోసం. రానే వచ్చాడు. అక్కడ అడిగాడు, గురువుగారు ఎక్కడున్నాడు? లోపలున్నాడు. పరిగెత్తుకుంటూ వచ్చాడు ఆయన. గురువుగారి దగ్గరికి వెళ్ళి నమస్కారం చేశాడు. గురువుగారు లోపల గురుపీఠము పూజా మందిరంలో ధ్యానంలో కూర్చున్నాడు. నవ్వుకుంటున్నారు వాళ్ళు. ఏమని ఆయన చెప్పును అక్కడ విడిచి లోపలికి రాలే. ఒక మందిరంలోనికి మసీదులోనికి దేవాలయంలోనికి చెప్పు తొడుకొని మనం వెళ్ళాం. ఆయన చెప్పు తొడుకొని వెళ్ళాడు, దండం పెట్టాడు. శిష్యులు అనుకున్నారు, ఇద్దరిని చూసి మేము నేర్చుకున్నా అనుకున్నారు వాళ్ళంతా. సాయంత్రం అయ్యింది. గురువారు అందరికీ కూర్చోబెట్టాడు. సత్సంగం దైవ విషయాలు చెప్తున్నాడు. ఒక భక్తుడి పేరు చెప్పండి ప్రపంచంలో, అతన్ని మించిన భక్తుడు ఉండరాదు. అటువంటి ఒక భక్తుడి పేరు చెప్పండి అన్నాడు. శిష్యుడు తల ఒక పేరు చెప్పారు. ఒకరు ఆంజనేయుడు అన్నారు, ఒకరు ప్రహ్లాదుడు అన్నారు, ఒకరు మార్కండేయుడు అన్నారు, ఒక అన్నమయ్య అన్నారు, రామదాస్ అన్నారు. ప్రతి ఒక్కరూ ఒక్కొక్క భక్తుడి పేరు చెప్పారు. అందరూ అంత అయిపోయింది. అందరూ అనుకుంటున్నారు, ఆ శిష్యుని అడుగుతారు ఏంటి గురువుగారు అనుకున్నారు. అడిగారు గురుగారు, నాయన నీ వంతు వచ్చింది చెప్పు అన్నాడు. గురుగారండి, నాకు ఈ ప్రపంచంలో భక్తులు ఎవరు కనబడతలేరు, నేను మాత్రమే భక్తుడిని అన్నాడు. నేను ఒక్కడే భక్తుడిని అన్నాడు. అందరు నాగారు, ఇంతమంది భక్తులు ఉన్నాయా, అందరికన్నా గొప్ప భక్తుడు ఇతడే అంట. అందరు ఆశ్చర్యపోయి నమ్ముతున్నారు. ఇంతమంది పేరు చెప్పలే, అందరికే గొప్పవాడి నువ్వు ఎట్లయితావు? ఇంతమందిలో అందరికన్నా గొప్ప భక్తుడు నువ్వు ఎలా అన్నాడు గురుగారు. తన వివరణి అన్నాడు. ఆయన చెప్పాడు, అందరిలో భగవంతుడే కనబడుతున్నాడు, భక్తుడు కనబడతలేడు అన్నాడు. ఒక చప్పట్లు కొట్టాడు. అందరిలో భగవంతుడే కనబడుతున్నాడు, భక్తుడు కనబడతలేడు. నేను ఒక్కటి తప్ప ఇక్కడ అటువంటి వ్యక్తి లేడు. అందరిలో భగవంతుడు నువ్వు చూడగలిగిన నాడే నేను ప్రేమ కలుగుతుంది. లేకుంటే ప్రేమ కలగను. ప్రేమ లేకుండా ద్వేషం పోదు. చెడు నీళ్ళు పోవాలి అంటే మంచి నీళ్ళు పోయాలి. చెడు నీళ్ళు వస్తే చెడులో చెడు పోదు. ద్వేషం పోవాలి అంటే ప్రేమ కలగాలి. సత్సంగం ద్వారా సంబంధం ద్వారానే ఇప్పుడు మన మిత్రులు చెప్పారు, ఈ కలయిక అనేది
ప్రతి 3 నెలలకు ఒకసారి అన్నాడు. లేదు, నెలకు ఒకసారి అంటే బాగుంటుండే. మా దగ్గర ప్రతి అమావాస్య రోజు సత్సంగం ఉంటుంది, 100 మందికి పైగా వస్తారు. భోజన ఏర్పాటు, అన్ని ఏర్పాట్లు ఉంటాయి. అన్ని విషయాలు దైవం నుంచి మాట్లాడడం జరుగుతుంది. మన యొక్క ముస్లిం సోదరులు అబ్దుల్ రహమాన్ భాయ్ గారు గత 5 నెలల నుండి మా సత్సంగానికి వస్తూ ఖురాన్ చదువుతూ విషయాలు బోధిస్తూ ఉన్నాడు. అన్నింటిలో ఉన్నది ప్రేమ. ప్రేమ అనేది లేకుండా ఈ ప్రపంచంలో నువ్వు ముందుకు వెళ్ళలేవు. మాటి ప్రపంచంలో నేను మాత్రం తప్పకుండా మారాలి. నీవు మారినప్పుడే ప్రపంచం మారుతుంది. నువ్వు జోడు వెలిగించి పట్టుకుంటే వెలుతురు నీ ఒక్కడికే కాదు, ఇతరులకు కూడా వెలుతురు కలుగుతుంది, లభిస్తుంది. ఆయన పనిచేసుకుంటాడు. నీ ఒక లైట్ పట్టుకుంటే నువ్వు పనిచేస్తూ ఉంటావు, ఇతరులకు కూడా ఉపకారం ఉంటుంది. ముందు నీవు మారకుండా ప్రపంచం మారదు. అది ప్రేమతోనే సాధ్యం. జై గురుదేవ్. ప్రతి అమావాస్య రోజు మన యొక్క సత్సంగం ఉంటుంది. అందరికీ ఆహ్వానం, అందరూ రావచ్చు. ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు చక్కనటువంటి దివ్య సందేశం ఒకరినొకరు పంచుకోవడం. మాట్లాడేవారు వినేవారు ఒక్కరే, ఇద్దరు కాదు. నువ్వు రెండుగా చూసినంతసేపు ఇలా ప్రేమ పుట్టదు. ఎవరిని చూసినా నీవే కనబడాలి. నువ్వు ఎవరిని చూసినా నీవే కనబడాలి. అతను وعلى آله وأصحابه أجمعين. ثم بعد، أعوذ بالله من الشيطان الرجيم. بسم الله الرحمن الرحيم. ولتكملوا العدة ولتكبروا الله على ما هداكم ولعلكم تشكرون. قال الله تعالى: شهر رمضان الذي أنزل فيه القرآن هدى للناس وبينات من الهدى والفرقان. ساری تعریف ہے اللہ حضر کو برتر کے لیے سداوار ہیں. درود و سلام ہو آخر الزمان احمد المصطفیٰ محمد رسول اللہ صلی اللہ علیہ وسلم پر. چپیال کے لیے ایک سبحانی شان ہے اور چپیال کی جب تاریخ لکھی جائے گی تو ان شاء اللہ اس پروگرام کا ذکر بھی ضرور اگر مورخ ایماندار ہوگا دیانتدار ہوگا تو ضرور اس پروگرام کا ذکر بھی تاریخ کے اندر ہوگا. کیونکہ اس طرح کے جو پروگرامس ہیں جناب پربھاکر صاحب نے کہا اور بڑی اچھی بات کہی انہوں نے کہ دنیا میں جتنے ممالک پائے جاتے ہیں ان ممالک میں بہت سے فیچرز کامن ہیں, لیکن انڈیا کا کے جو فیچرز ہیں وہ بالکل پیکولر ہیں. جرمن جرمنیوں کا ہے, ایک ہی زبان ہے, ایک ہی کلچر ہے اور تقریباً ایک ہی مذہب ہے. فرانس ایک ہی زبان ہے, فرانسیسی زبان ہے, ایک ہی کلچر ہے. انگلینڈ برسہ برس سے ایک ہی کلچر ہے, ایک ہی زبان وہاں پر بولی جاتی ہے. جاپان نیا کنٹری ہے لیکن ایک ہی زبان وہاں پر بولی جاتی ہے, تقریباً ایک ہی مذہب پایا جاتا ہے. جو پاپولر ملک ہے اور ایسا ملک دنیا کے نقشے میں کہیں اور نہیں ہے. اور اس کی خصوصیت کیا ہے؟ ملٹی لنگوسٹک, ملٹی ریلیجیس, ملٹی کلچرل کنٹری ہے. تھوڑی دور پر 20-22 کلومیٹر پر زبان بدل جاتی ہے, 50-60 کلومیٹر پر کلچر بدل جاتا ہے. کئی مذاہب یہاں پر ہیں, یہاں پہ کرسچینٹی ہے, یہاں پہ ہندوازم ہے, یہاں پر مسلمان
दुनिया में इंडोनेशिया के बाद सबसे बड़ी तादाद में अगर मुसलमान कहीं आबाद हैं किसी मुल्क में तो वो भारत में आबाद है। भारत में मुसलमानों की तादाद कम नहीं है, इंडोनेशिया के बाद सबसे बड़ी तादाद पूरी दुनिया के अंदर बल्कि पाकिस्तान से भी ज़्यादा तादाद वो इंडिया के अंदर पाई जाती है। फिर कई मज़ाहब हैं यहाँ पर, कई कल्चर हैं, कई जुबानें हैं। जो रिकॉग्नाइज जुबानें हैं वो तो 16 हैं, कॉन्स्टिट्यूशनल रिकॉग्नाइज जुबान, लेकिन एक अंदाजे के मुताबिक 916 जुबानें इस मुल्क के अंदर पाई जाती हैं। कई जुबानें तो ऐसी हैं जिसकी लिपि नहीं है, स्क्रिप्ट नहीं है, सिर्फ बोलते हैं वहाँ लोग लिखते नहीं, जैसे लंबाड़ी है, गोंड है, करकला है, वो बोलते हैं लिखते नहीं हैं, उसका लिटरेचर नहीं पाया जाता। तो इस तरह ये जो मुल्क है ये बहुत यूनिक मुल्क है और इस मुल्क की जो ताकत है, जो कुव्वत है, वो ताकत और कुव्वत भारत देशों का महोन्नतम महाबलम अधिक अणुशक्ति अंतमात्म का हाइड्रोजन बम दानिक अंतमात्म काले का असल भारत देशों का शक्ति अरे भिन्नत्वम लोग एकत्वम मात्र ఈ శక్తిని మనం గుర్తించాలి, మరియు ఈ శక్తిని మనం ఆదరించాలి. గుర్తించడమే కాదు ఆదరించాలి. మన ప్రధానమంత్రి గారు ఒక మాట అంటుంటారు, సబ్కా సాథ్ సబ్కా వికాస్. హమ్ ప్రధానమంత్రి సే యే కహేంగే కి సబ్కా విశ్వాస్ వో భీ జోడ్ దీజియే. సిర్ఫ ఇతనా హీ కాఫీ నహీ, सबका साथ सबका विकास बल्कि सबका विश्वास हमारे नरसिंहाचार्य शास्त्री साहब ने बहुत बड़ी अच्छी बात कही। कहा कि हमको बदलना चाहिए, हमारे अंदर तब्दीली आना चाहिए। तो जब ये कह रहे थे तो मुझे एक किताब का इक्तिबास याद आया, मोहम्मद बशीर जुमा, एक मैनेजमेंट और पर्सनैलिटी डेवलपमेंट के राइटर हैं, उन्होंने कई किताबें लिखी। उनकी एक किताब का नाम है नाउ एंड नेवर, अभी फिर कभी नहीं। बहुत सीरियसली स्टडी कर रहे थे तो उनका एक बच्चा उनको बहुत सता रहा, नाच रहा था। तो प्रोफेसर साहब ने बच्चे को बहुत समझाया कि बेटे ये टॉपिक है, ये लो इससे खेलो फला करो, और मैं पढ़ रहा हूँ तुम देख रहे हो, तुम मुझे सताओ नहीं। बहुत समझाया, लेकिन बच्चा बड़ा शरीर था, वो मानने को तैयार है। तो उन्होंने देखा कि टेबल के ऊपर एक पुराना अखबार पड़ा हुआ, तो उस अखबार पटो अरे मंची हुई दुरुस्त हो गया। अरे तो परेशान हो गया, बात है जहां पे समंदर है वहां पे समंदर है, जहां पे भारत है वहां पर भारत है, जहां पर यूएसएसआर है वहां पर यूएसएसआर है, बिल्कुल।